వారు ఉపగిస్తారని నేను ఎప్పుడు ఆశించలేదు. ఎందుకు ఆశించలేదంటే ఉన్న రాజకీయ వ్యవస్థలు ఎవరెవరిని ఎదగడానికి ప్రయత్నం చేయరు, తోడ్పడరు. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అభివృద్ధికి ఎదుగుదలకి తోడ్పడతారని నేను ఎప్పుడు ఆశించలేదు. కానీ నేను కోరుకుంది కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి ఖచ్చితంగా రాష్ట్రానికి. ఆయన అనుభవం సమాజాన్ని విచ్ఛిన్నం చేయకుండా శాంతి భద్రతలను కాపాడే ఒక బలమైన ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం పాలన వస్తుందని ఎంతో ఆశించాను. అలాంటి అవినీతి పాలన, అలాంటి నీతివంతమైన పాలన జరగకపోగా ఏ మూలకెళ్ళినా 1000 కోట్లు నియోజకవర్గ స్థాయిలో అవినీతిలో కనీసంలో కనీసం తక్కువలో తక్కువ, అలాగే ఏ మూలకెళ్ళినా విపరీతమైన శాంతి భద్రతలో పరిస్థితులు. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిస్థితి శాంతి భద్రతను చాలా బలంగా చూడగలిగే పార్టీ ఒక పేరు ఉండేది. ఎన్టీ రామారావు గారికి ఉండేది ఆ పేరు, కొంతలో చంద్రబాబు గారికి ఉండేది ఆ పేరు. నేను అదే ఆశించాను. వారిని నేను కోరుకుంది కూడా ఒకటే, కులాలు అనే పద్ధతి రాకుండా చూడండి. అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఎక్కడో సఫలీకృతులు కాలేకపోయారు, విఫలమయ్యారు. దానికి తోడు ఆడపడుచులని అగౌరవపరిచే ఎమ్మెల్యేలు, అధికారం చేస్తుంటే జుట్టు పట్టుకొని బయటికి లాగా చెప్పుతో కొట్టే ఎమ్మెల్యేలు, వీళ్ళందరి మీద నియంత్రణ కోల్పోయారనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి గారి మీద ఇసుక మాఫియాలు, మైనింగ్ దోపిడీలు, ఇవన్నీ ఎక్కడో చాలా ఇబ్బంది కలిగించే అంశాలు నాకు, ప్రజలందరితో ఇబ్బంది కలిగించే. ఇవన్నీ చూసి నేను పిలిపిస్తే అందరూ వచ్చారని నేను ఎప్పుడు అనుకో. ఈ రోజున యువత ఏ మూలకి వెళ్ళిన ఆడపడుచులు రోడ్డు మీదకి వస్తున్నారంటే అది నా శక్తిని నేను ఎప్పుడు అనుకో. ఎక్కడో బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు, అందరూ విసిగిపోయారు ఈ వ్యవస్థలో. ఇంకెక్కడో మారాల్సిన ఆవశ్యకత ఉంది. 2050కి విజన్ 2050 అని స్టార్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు విజన్ 2050 ఎలా సాధిస్తారు? ఆయనగా వయసు అయిపోతుంది, ఆయనగా పెద్ద ఆయన అయిపోతున్నారు, ఆయన ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు. ఏ మూలకెళ్ళిన 1000 కోట్ల అవినీతి అంటే మనం నేను ఈ మధ్యన ట్విట్టర్లో కూడా చూపించాను, ఆయన పంపించాను వాళ్ళ ప్రభుత్వానికి, లోకేష్ గారికి చూపించాను. లోకేష్ గారు కూడా ఏముంది, వాళ్ళ నాన్నగారు అడుగు జాడల్లోనే ఆ తాండ్లో గుడ్డే, ఆ తాండ్లో పేలికే లోకేష్ గారు. ఆయన కొత్త రిజల్ట్ 2050 అంటే ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారిని ఒకసారి రిప్లికేట్ చేస్తారు 2050లో. మేము అలిసిపోయాం ఈ కుల రాజకీయాలతో. ఎక్కడో స్వచ్ఛ రాజకీయాలు రావాలి, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషా యాసలకి సమానమైన గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు అనుకుంటే నాలుగు లేని ఎముకలు ఎలా మాట్లాడుతాయి? ఒకరోజు ఆయన బీజేపీని ఎత్తుకుంటారు, ఒకరోజు ఆయన బీజేపీ సన్మానాలు చేస్తారు, ఒకరోజు ఆయన బీజేపీని తిడతారు. నాకున్న కష్టం ఏంటంటే మధ్యదారిలో రాజకీయం చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందరూ ఒక మాట ఎక్కువ అంటారు, ప్రతిసారి అంటారు, ఒకసారి నేను వైసీపీ అంటారు, ఒకసారి నేను టీడీపీ అంటారు. ఎందుకంటే ప్రజా మార్గం నాది. ఈ రోజున రిలయన్స్ లో కూడా కోనసీమ వెళ్తే మన వనరులను దోచుకొని వెళ్తా ఉంటే కోనసీమలో అడిగే ప్రభుత్వాలు, అడిగే ముఖ్యమంత్రులు, అడిగే ప్రతిపక్ష నాయకులు లేరు. అదే మన వనరులను దోచుకున్నారని చెప్పి, మా భాషా యాసల్ని అగౌరవపరిచారని చెప్పి మన తెలంగాణ నుంచి గెంటేశారు. మరి అలాంటిది మన వనరులను దోచుకుంటే, మనల్ని అడ్డుగోలుగా దోచుకుంటే మరి ఏం చెప్పి ఆ కంపెనీలు ఏమనాలి, ఏం మాట్లాడాలి? ప్రజల్లో భవిష్యత్తులో సమస్యలు రావా, పోరాటాలు రావా, వేర్పడవద ఉద్యమాలు రావా? ఇవన్నీ నాకు చాలా భయం కలిగించే అంశాలు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నా వంతు కృషిగా, నా బాధ్యతగా, ఈ దేశ పౌరుడిగా, జనసేన పార్టీని స్థాపించిన వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని, దాని అభివృద్ధికి తోడ్పడేవాడిని. నేను మాటల్లో చెప్పలేదు, చేతుల్లో చూపించాను. కులాల ఐక్యత అనేది మాటల్లో చెప్పలేదు, చేతుల్లో కూడా చూపించాను. ఈ రోజున ఒక పదవి తీసుకోవడానికి చిన్నపాటి జెండా మోస్తే పదవి దొరికిన సమాజంలో ఒక ఎమ్మెల్యేగా అయ్యుండి, మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజున ఎమ్మెల్యే పదవి నుంచి చాలా పద్ధతి ప్రకారం రాజ్యాంగ బద్ధులై నిజమైన అంబేద్కర్ వాదిగా
ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, గుర్తొస్తుంది ఆయన పేరు, ఆయన పేరు ఎలా మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, వారికి నిజంగా కానీ రాజ్యాంగం మీద నిజంగా గౌరవం ఉంటే ఇలా ఉండి రావెల కిషోర్ బాబు గారిని చేయాలి. పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఈ రోజున జనసేన ఆశయాల నుంచి పార్టీ కోసం రావెల కిషోర్ బాబు గారికి, వారి సభ్యులకి, వారి అనుచర వర్గానికి, వారి సపోర్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే నేను ఎందుకు కులాల ఐక్యత అంటే, ఎందుకు వెళ్ళి కులం అనేది తీసుకున్నానంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను ఎవరన్నా దళితుడిగా పుట్టాలని మాట్లాడతారు అని ఆయన మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. కానీ పవన్ కళ్యాణ్ మాటకు నేను వెళ్ళి కులసరిగా పుట్టాలని కోరుకుంటాను, దళితులు అత్యంత దళితులుగా పుట్టాలని కోరుకుంటాను. న్యాయం చేయడానికి, సమసమాజం నిర్మించడానికి అత్యంత దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తిగా పుడితే బాధ అర్థమవుతుందని చెప్పి, మన సమాజం ఎంత గొప్పదంటే సెంటి భూమి లేని వ్యక్తి కూడా కేవలం తన స్వార్థం కాకుండా అన్ని ఉన్నత వర్గాలు కూడా బాగుండాలి, వారికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం చెప్పే గొప్ప ఒక సామాన్యులు పేరు తెలియని వ్యక్తులు మనకి బెండి గ్రామంలో శ్రీకాకుళం కలిపితే, టెక్కల నియోజకవర్గం కలిపితే కలిపి అంత గొప్ప విషయాలు మాట్లాడారు. వాళ్ళు ఎక్కడ ఉండరు, గొప్ప గొప్ప శాసనసభలో ఉండరు, రాజ్యసభలో ఉండరు, చట్టసభలో ఉండరు, చాలా మామూలుగా రోడ్డు మీద మనతో పాటు తిరిగే మన పక్కనే ఉండే ఇలాంటి వ్యక్తులు, అంత గొప్ప వ్యక్తులు. మరి వాళ్ళందరినీ తెలుసుకొని ఈ రోజున వాళ్ళందరినీ బాధను చూసి, అలాంటి వాళ్ళని బాధపడితే సమాజానికి మంచిదిగా సమాజానికి చేయడం చెప్పి, నేను మనస్ఫూర్తిగా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, రావెల కిషోర్ బాబు గారి, శ్రీ సతీమణి శ్రీమతి శాంతి జ్యోతి గారికి మనస్ఫూర్తిగా మీరు అండగా ఉన్నందుకు, రావెల కిషోర్ బాబు గారికి ఇలాంటి సమయంలో పడినంత ధైర్యం ధైర్యాన్ని ఇచ్చినందుకు మేము మీకు మేము అండగా ఉంటాం. పార్టీ మీద ఎప్పుడు అండగా ఉంటుంది, మీరు దేనికి సంకోచించాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉంటాం. గతంలో 2009లో మీరు సాధించలేనిది, ఆ రోజు అది మొదటి మెట్టే మటుకు మొదటి మెట్టే, కానీ 2019లో వారు ఎమ్మెల్యే అవుతారు, వారిని బలమైన మంత్రిగా చేస్తారని మీకు మాట ఇస్తున్నారు. రావెల కిషోర్ బాబు గారు మాట్లాడేది పదవిస్తారు కానీ అధికారం ఇవ్వరని, కానీ జనసేన మీకు పదవి ఇస్తుంది, మీకు అధికారం కూడా వస్తుంది. అలాగే మనందరం అన్ని కులాలు, అగ్రవర్ణాలని కాదు, బడుగు బలహీన వర్గాలని కాదు, అందరూ బాధ్యతగా ఉండాల్సిన సమయం వస్తున్నాయి. అందరం జాగ్రత్తగా ఉండాలి, రాజ్యాంగ పరిరక్షణకు నడుం కట్టాలి, రాజ్యాంగ పరిరక్షణ నడుం బిగించాలి. ఒక రక్కు ఒకరు తక్కువ కాదు, ఈచ్ వన్ ఈస్ అకార్డింగ్ టు హిస్ ఇండివిజువల్ కెపాసిటీ అండ్ క్యారెక్టర్. ఇదన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము అందరికీ సమాన గౌరవం కల్పిస్తాం, సమాన ఆత్మగౌరవం ఇస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈ సభకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాయి.